తెల్లవారితే పెళ్ళనగా పెళ్లి కూతురు ప్రీడితో వెళ్లిపోవడంతో కర్నూలు జిల్లా పత్తికొండలో వివాహం అర్ధంతరంగా ఆగిపోయింది. అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లారితే పెళ్ళనగా రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో కళ్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణ మండపం నుంచి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లి కూతురు ఇటు పెళ్లి కుమారుడి బంధువులు షాక్ లో ఉండిపోయారు. వధువు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామ్, సీసీ ఫుటేజ్ క్లియర్గా కనపడుతుంది, అమ్మాయిని ఎవరు బలవంతంగా తీసుకెళ్లదు, అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టు కనపడుతుంది. అమ్మాయి మేజరేనా? కర్నూలు జిల్లా పత్తికొండలో కొన్ని గంటల్లో జరగవలసినటువంటి పెళ్లి ఆగిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉండే స్థానిక బంధువులు, ఇటు వధువు సంబంధించినటువంటి బంధువులు, అతని లవర్ అక్కడికే స్థానికంగా అక్కడ ఉండే గోపాల్ ప్లాజాగా ఉండే పత్తికొండ ఫంక్షన్ హాల్ దగ్గరికి నేరుగా అక్కడి నుండి వెళ్లి తమ ప్రియురాలని తీసుకుని వెళ్లేటటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పుకోవాలి. అయితే ఇరువురు కుటుంబాలు తమ ఇష్టపూర్వకంగా ఆ ముహూర్తం రోజు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చిన్న తాంబూలం కావచ్చు లేదా పెద్ద తాంబూలం, వాళ్ళు పెట్టుకునేటటువంటి ఆ ముహూర్తం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగడం జరిగింది. అందులో అందరూ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ ఫంక్షన్ హాల్లో నిద్రించినటువంటి సమయంలో తమ ప్రియుడు నేరుగా ఫంక్షన్ హాల్కు చేరుకోవడం జరిగింది. ఫంక్షన్ హాల్కు చేరుకున్న తర్వాత తమ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు తమ ఫ్రెండ్ ఒకరు సహాయంగా వచ్చారు. వచ్చినటువంటి అతను అక్కడ చూస్తూ ఉన్నారు. చూస్తుండే క్రమంలో డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి నేరుగా అమ్మాయిని తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళేటటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరామ్, శ్రీరామ్, అమ్మాయి మేజర్ అయినా, అమ్మాయికి ఇష్టపూర్వకంగా పెళ్లి చేశారా లేకపోతే పెళ్లి చేయబోతున్నారా లేకపోతే వాళ్ళు వాళ్ళు కుదుర్చుకుని కుటుంబాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అంటే అమ్మాయికి లవర్ ఉన్నారని చెప్పి కుటుంబానికి ముందే తెలిసి పెళ్లి చేశారా, పెళ్లి చేయబోయారా? అమ్మాయి మేజరే అయినప్పటికీ గతంలో ప్రేమాయణం నడిచిందనేటటువంటి టాక్ నడుస్తుంది. అయితే గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు కుదిరిచినటువంటి ఆ వివాహానికి ప్రియురాలు ఉండే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మ్యారేజ్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కేవలం ఇష్టం లేకపోవడంతోనే ఈ మ్యారేజ్ చేశారు. అందుకే గతంలో ఆ ప్రేమాయణం నడిపినటువంటి తమ ప్రియుడితోనే వెళ్లాలని ఆ ప్రియురాలు కోరుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అర్ధరాత్రి అందరూ కార్యక్రమాలు ముగిసిన తర్వాత అతనికి ఫోన్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఫోన్ చేసిన తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడి నుండి తీసుకొని వెళ్లారు. అయితే ఆ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కూతురుగా ఉండే అమ్మాయి తీరుపై తమ బంధువులు అయితే ఫైర్ అవుతున్నారు. అమ్మాయి ప్రేమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలుసా పెళ్లి కుదిరిచే ముందు? క్లియర్ గా తమ పేరెంట్స్ కొంత ఇబ్బందులకు గురవుతారు. అక్కడ ఉండే విలేజ్ కాబట్టి విలేజ్ లో తమ తల్లిదండ్రుల పరువు పోతుందనేటటువంటి నెపంతో ఈ పెళ్లి ఓకే అన్నారన్నట్లు విషయం అయితే తెలుస్తా ఉంది. అయితే క్లియర్ గా పేరెంట్స్ కు తమకు ఇట్లా లవర్ ఉన్నారు, లవర్ నేను మ్యారేజ్ చేసుకుంటాను అని గతంలో ఎక్కడ కూడా చెప్పినట్లుగా ఇప్పుడు లవర్ అని చెప్పి పేరెంట్స్ చెప్పారా? అంటే ప్రియుడితో వెళ్తుందని చెప్పి చెప్తున్నారు కదా, లవర్ అని చెప్పి ఎవరు చెప్పారు? మరి క్లియర్ గా అక్కడ ఉండే నైట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమం చిన్న తాంబూలం పెద్ద తాంబూలం ఈ రెండు ప్రోగ్రామ్స్ అయిన తర్వాత
అర్ధరాత్రి సమయంలో అక్కడికి అమ్మాయి తమ ప్రియుడికి కాల్ ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అదే ఈ ప్రియుడు అనే కాన్సెప్ట్, ప్రియుడు అనే విషయం తల్లిదండ్రులు బయటకు చెప్పారా? అదంతా ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఉదయం అయిన తర్వాత ఆశ్రయించడం జరిగింది. అయితే ఇదంతా ఆ ప్రియుడు కంటే ఇది ఒక కిడ్నాప్ కేసుగా పోలీసులకు బాధితులు ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు కిడ్నాప్ కేసా మిస్సింగ్ కేసా? కిడ్నాప్ కేసు అంటే బలవంతంగా తీసుకెళ్ళాం, మిస్సింగ్ అంటే కనిపించకుండా పోవడం. ఇక్కడ ఎలాంటి బలవంతం అనే ఇది కాకుండా అప్పుడు కిడ్నాప్ కేసు ఎట్లా బుక్ చేస్తారు? అంటే పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ విధంగా, అంటే సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా శ్రీరామ్, పోలీసులు కూడా అమ్మాయి తన ఇష్టంతో వెళ్ళినట్టుగా కనపడుతుంది. పైగా అబ్బాయి ముందెళ్ళి ఎవరన్నా ఉన్నారో లేదో చూసి అమ్మాయికి చెప్తే అమ్మాయి కూడా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్టుగా క్లియర్గా కనపడుతుంది. అమ్మాయి మేజరు అయితే క్లియర్గా అక్కడ జరిగిన సీసీ ఫుటేజ్ విజువల్ కూడా పోలీసులకు సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదంతా తమ ప్రియుడే తీసుకెళ్లారా లేకుంటే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తీసుకెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు నిన్ను కేసు. ఈ అబ్బాయి డీటెయిల్స్ తెలియలేదా? ఈ అబ్బాయి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఎవరు తీసుకెళ్లారు, ఆ బైక్ ఎవరిది, ఆ బైక్ మీద ఉన్న మూడో వ్యక్తి ఎవరు అనే విషయాలు ఏమైనా తెలుసా పోలీసులకి? ఇప్పటి వరకు దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ తీసుకెళ్లినటువంటి ఆ బైక్ లో మొదటగా డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ ప్రియుడి యొక్క ఫ్రెండ్ ఎవరో, ఆ ఫ్రెండ్ తో పాటు ఇతని అచ్చుకు కోసం పోలీసులు పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు పోలీసులు కూడా ఆ యొక్క అచ్చుకి లభించకపోవడంతో ఇప్పటికీ ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో అక్కడ ఉండే ఫంక్షన్ హాల్ లో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఒకసారిగా ఇదైనటువంటి పరిస్థితి కనిపించింది. బంధువులు కూడా ఎవరైతే ఆ ప్రియురాలు ఉన్నారో ఆమె తీరు మీద అయితే కొంత ఆఫ్కోర్స్ ఎవరికైనా కూడా ఒక పెళ్లి పచ్చడి పందిట్లో పెళ్లి ఆగిపోతే ఏ కుటుంబానికైనా కూడా బాధాకరమే. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని ఉంటారు, అందరికీ చెప్పుకొని ఉంటారు, పరువు పోతుంది, ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. కాకపోతే అమ్మ ఇష్టపూర్వకంగా వెళ్ళినది మాత్రం క్లియర్గా కనపడుతోంది. పేరెంట్స్కి కూడా తెలిసి ఉండాలి, అంటే అబ్బాయి ఎవరు అని ఆ వివరాలు ఏమన్నా తెలిసి ఉండాలి, లేకపోతే ప్రియుడు అనే విషయం బయటకు రాదు కదా. ఇప్పటి వరకు ఎక్కడ కూడా తాము ప్రేమించినటువంటి ప్రియుడి గురించి ఈ ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వారు ఎక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే అనంతపురికి చెందినటువంటి ఒక కుటుంబంతో వైష్ణవికి ఈ మ్యారేజ్ కుదిరించడం జరిగింది. ఈ కృష్ణగిరి మండలము ఇక్కడే స్థానికంగా పచ్చికొండ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇరు కుటుంబాలు అక్కడే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పెళ్లికి అందరూ చాలా అంగరంగ వైభవంగా ముస్తాబయ్యారు. ముస్తాబయ్యి అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఆ నైట్ జరగవలసినటువంటి వాటిలో కూడా అంతా ఉత్సాహంగా కూడా పాల్గొనడం జరిగింది. ఇదంతా అర్ధరాత్రి కార్యక్రమాలు అయిన తర్వాత అందరూ ఎవరు లేనటువంటి టైంలో తమ ప్రియురాలు ఎవరైతే ఆ పెళ్లి కూతురుగా ఉన్నారో అమ్మాయి వేరే వాళ్ళ మొబైల్ ఫోన్ సహాయంతో ఫోన్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే పూర్తి సమాచారం తెలియాలి. ఎందుకు ఇక్కడ జరిగినటువంటి ఘటనలో పేరెంట్స్ కి తెలిసి కూడా బలవంతంగా ఏదైనా పెళ్లి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ పేరెంట్స్ కావచ్చు లేదా పోలీసులు ఎలా ముందుకెళ్తారనే అంశాలు అయితే ఇంకా ప్రశ్నార్థకంగా మారాయి. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.